అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి. హలో అండి. సో ఇంట్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేస్తున్నారు ఆంటీ మూవీలో మిమ్మల్ని చూసిన తర్వాత? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టార్టింగ్లో ఉంటుంది కదా ఎందుకు అవసరమే, తర్వాత కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఇంకెన్నాళ్ళు అంటే ఇంకొక సంవత్సరం ఆగు, ఇంకో 2 సంవత్సరాలు ఆగు, మళ్ళీ తర్వాత అయిన తర్వాత సంవత్సరం అయింది. సో వాళ్ళకి ఒక భయం అనేది ఉంటుంది కదండి. సో ఇప్పుడు హ్యాపీ అండి. తిట్లు చీవాట్లు అలాంటివి ఏం లేవు. సో వాళ్ళ భయం అనేది మరీ డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసేవారు కాదు, కానీ సో ఒక ఉంటుంది కదా. అంటే ఇంకోటి ఏంటంటే లైక్ ఫాదర్ లేరండి, నేను నాకు 19 ఇయర్స్ ఉన్నప్పుడే ఆయన చనిపోయారు. సో సింగిల్ మదర్, సో ఆవిడకుండా భయాలు ఆవిడకుంటే నేను ఏమైపోతాను. సో సిస్టర్ ఉందండి, సిస్టర్ అక్క ఉంది, మ్యారీడ్ ఆమె. చాలా ఉంటాయి కదా, ఉన్నాయి చాలా. ఉన్నాయి కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి, అంటే ఉన్నాయి అంతే, అవన్నీ చెప్తే బాగోదు. షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు సినిమాలు తీయడం అంటే ఇప్పుడు సినిమాలు తీయడానికే కదండి షార్ట్ ఫిల్మ్స్ చేసేది. సో ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఎవరైనా సినిమా చేస్తాం అంటే సో ఎవరైనా అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అనే బడ్జెట్ బ్యారియర్స్ వేరు, సినిమా అనేది వేరు కదండి. అంటే చేసే పని ఒకటే, కానీ షార్ట్ ఫిల్మ్కి కొన్ని బ్యారియర్స్ ఉంటాయి, సినిమాకి కొంత అవి ఉండకపోవచ్చు. సో వాళ్ళంత డబ్బులు పెట్టినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ అంత డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళు ఆలోచిస్తారు వీళ్ళు చేయగలరా లేదా అని. సో వీళ్ళు ప్రూవ్ చేసుకుంటే కానీ అవకాశం రాదు. సో అలాగే నేను కూడా షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వాడిని. మీరు ఇంకా నమ్ముతారా కష్టపడే వాళ్ళకి ఇండస్ట్రీలో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది? ఉంటుంది, నేను స్ట్రాంగ్గా నమ్ముతాను, అది ఎగ్జాంపుల్ నేనే. ఈ కళాపురంలో నాకు ఎవ్రీడే మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా ఫస్ట్ డే షూట్ అప్పుడు ఇక్కడే కృష్ణానగర్లోనే చేసాం, అక్కడ వైన్ షాప్ ఉంటుంది జంక్షన్లోనే. సో ఆ జంక్షన్లో ఫస్ట్ డే షూట్ చేసాం అనమాట. వాళ్ళ అటువైపు వాళ్ళ చివర కెమెరా పెట్టారు, మమ్మల్ని వైన్ షాప్ దగ్గర నిలిచిపెట్టారు, షూట్ చేస్తున్నారు, సీన్స్ చేస్తున్నారు. అయితే బాగా క్రౌడ్ వచ్చారు, అంటే సత్యరాజేష్ అన్నని చూసి అందరూ. మేమేంటంటే సైలెంట్గా చేద్దాం అనుకున్నాం, కానీ అది మార్నింగ్ టైం, మళ్ళీ 11 కరెక్ట్గా వైన్ షాప్ ఓపెన్ చేసి టైం. అది ఆ టైంలో షూట్ చేసినప్పుడు చాలామంది వచ్చేసారనమాట. సో వాళ్ళు మేనేజ్ చేసుకొని షూట్ చేస్తున్నాం. ఒక అతను కొంచెం తాగి ఉన్నాడు, కెమెరా అక్కడ పెడితే అటు ఇటు తిరుగుతున్నాడు. మేము యాక్షన్ చెప్పగానే అతను కెమెరా ముందు వచ్చి ఫోటో ఇస్తావు అని అడుగుతున్నాడు. ఏ ఎందుకవు, మేము చూస్తేనే కదా ఎందుకవు ఫోటో అని చెప్పి ఆయన ఫుల్ ఫన్ అయింది అక్కడ. అది బాగా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. అంటే అలా చాలా జరిగినాయి మాకు అక్కడ. అంటే ధర్మపురిలో క్రౌడ్ అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. సో మాకు చాలా ఫన్ ఉంది, ఎక్కువ ధర్మపురిలో బాగా ఎంజాయ్ చేశాం మేము షూట్. అక్కడంతా గోదావరి హిల్ ప్లేసెస్, ఇవన్నీ ఇలాంటి ప్లేసెస్ లో షూట్ చేశాం, చాలా ఫన్ అనిపించింది. మరి మీకు తెలిసినప్పుడు క్వశ్చన్ అడగడం కూడా వేస్ట్ కదా, ఏం రాదు. ఆయన డెడికేషన్. అంటే ఫిల్మ్స్ లోనా లైక్ ఫిల్మ్ కెరీర్ లో బెస్ట్ మూమెంట్ అంటే
ఉన్నాయి, కొన్ని పర్టికులర్గా ఉన్నాయి. అంటే నేను ఫిల్మ్స్ కంటే ముందు నేను రెండు సీరియల్స్ కూడా చేశాను. సీరియల్ ఒకటి ఈటీవీలో ఒక సీరియల్ చేశాను, దానికంటే ముందు దూరదర్శన్లో ఒక సీరియల్ చేశాను నేను. ఆ సీరియల్ చేసినప్పుడు నాకు కంప్లీట్ అంటే సీరియల్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అంటే ఓవరాల్ సీరియల్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే లాస్ట్ టైం షూట్ చేసిన డబ్బింగ్కి వెళ్ళాను. డబ్బింగ్కి వెళ్ళినప్పుడు డబ్బింగ్ అయిపోయిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ఎవరైతే ఉంటారో ఆయన సీరియల్కి కెమెరామ్యాన్ కూడా శ్రీధర్ గారని ఆయన నాకు సమ్ అమౌంట్ నా పేమెంట్ మీ బ్యాలెన్స్ పేమెంట్ చెక్ రాసి ఇచ్చారనమాట. చెక్ రాసి ఇచ్చినప్పుడు నాకు ఒక ఆ టైంలో ఇది లాంగ్ బ్యాక్ ఒక 8 ఇయర్స్ అంత అయ్యింది అనుకుంటా. అప్పుడు నాకు ఆయన 500 రూపీస్ ఎక్స్ట్రా రాసి నాకు చేతిలో పెట్టి ఈ 500 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు రాశానంటే నీ డెడికేషన్కి నీ డిసిప్లిన్కి ఇస్తున్నా అని చెప్పి ఇచ్చారనమాట. అది నాకు బాగా మెమరబుల్ మూమెంట్. అంటే అప్పటి వరకు నాకు అంత ఏం తెలీదు. సో అంటే రోజు షూట్ పిలిచినప్పుడు వెళ్ళేవాడిని, చేసేవాడిని, వచ్చేసేవాడిని. అంటే నాకంటూ అంటే నేను సరిగ్గా చేస్తున్నానా లేదా నాకు అంటే ఏం తెలీదు, ఎవరు గైడెన్స్ లేదు, ఎవరు అంటే గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఆ రోజు ఆయన ఆ కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఓకే నేను కరెక్ట్ లైన్లోనే ఉన్నాను అని అనిపించింది నాకు. నితిన్ గారా, అన్న కూడా ఆయన చాలా ఫ్రెండ్లీ. ఆయన వచ్చినప్పుడు కూడా బాగా కోఆర్డినేట్ చేసి సీన్స్ చేయడం కానీ వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఆయన అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు ఆయన. జీవితానికి ఉపయోగపడేది సార్ అంటే ఆయన నమ్మింది, ఆయన ఏదైతే అనుకుని ఆయన నమ్ముతారో ఏదైతే రాసుకుంటారో ఐ మీన్ ఆయన నమ్మింది ఆయన చేస్తారు. అది నేను నేర్చుకున్నాను. నేను నమ్మింది నేను అలాగే చేయాలనుకుంటాను. అంటే ఎన్ని హర్డల్స్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనం నమ్మింది మనం స్ట్రాంగ్ చేయాలి, దాన్నే నమ్ముకొని ఉండాలి. యాక్టింగ్లో అంటే రోల్ మోడల్ అంటే చాలామంది ఉంటారండి. మా బేస్ అనేది మనకి మెగాస్టార్ చిరంజీవి గారే. మరి అసలు లేదు, అసలు నాకు అంత టాలెంట్ కూడా లేదు. నాకు యాక్టింగ్ సరిగ్గా రాదు, డైరెక్షన్ అంటే ఎక్కడండి, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. 24 క్రాఫ్ట్స్లోనా ఐ థింక్ మ్యూజిక్. అలా అని కాదు, అంటే ఇప్పుడు మనం ఒక ఫుటేజ్ అంటే వితౌట్ ఎనీ ఏమీ లేకుండా ఒక ఫుటేజ్ ఇచ్చేసిన తర్వాత దానికి ఒక మూడ్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. సో మనం ఒక సీన్ రాసుకున్నప్పుడు ఒక మనకి ఇన్స్పిరేషను లేకపోతే ఇంకేదో అనుకుని ఈ మూడ్లో ఉండాలి, ఇలా ఉండాలి, ఈ ఈ సీన్ ఇలా ఉండాలని మనం అనుకుని జనరల్గా చేస్తారు. సో దానికి మీరు మ్యాచ్ చేస్తూ ఒక సౌండ్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. సో మ్యూజిక్ అనేది టఫెస్ట్. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టరా అంటే చాలామంది ఉన్నారు, ఇళయరాజా గారు చాలామంది ఉన్నారు. ఇళయరాజా గారు నాకు చాలా ఫేవరెట్. మణి శర్మ గారు అంటే ఆయన గురించి మాట్లాడేంత స్థాయి నాది కాదు. సో ఆబ్వియస్గా అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టరు ఆయన్ని స్వర బ్రహ్మ అంటారు. సో అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చేసిన సినిమాలో నేను ఒక పార్ట్ అవ్వడం అనేది ఆబ్వియస్గా నా అదృష్టం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నేను ఎప్పుడు అలా కంపేర్ చేసుకోను, నేను ఎప్పుడు అలా కంపేర్ చేసుకోను, నాది నాదే. అలా ఎప్పుడు నేను అనుకున్నాను. వాళ్ళు చేస్తే బాగుంది, బాగా చేశారు అని అనుకుంటాను తప్ప నేను చేసి ఉంటే బాగుండేదని ఎప్పుడు అనుకున్నాను.
ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా అవమానించారు? చాలా ఉంటాయండి. ఇప్పుడు ప్రొడక్షన్ దగ్గర ఇలాంటి ఇలాంటి ప్లేసెస్లో చాలా ఇన్సల్ట్స్ జరుగుతుంటాయి. బేసిక్గా ఆర్టిస్ట్ వీళ్ళందరికీ ఆఫీస్కి వెళ్ళి రిజెక్ట్ అవ్వడం అంటే, అంటే ఆఫీసెస్ నేను అంటే 2009 నుంచి ట్రై చేసేవాడిని కదా, అంటే ఇన్సల్ట్ అంత డైరెక్ట్ ఇన్సల్ట్ అంటే పెద్దగా ఏం జరగలేదు. కానీ సో ఆ టైంలో మనం ఫోటో కాదు, అంటే అప్పుడు వాట్సాప్లు ఇవన్నీ ఉండేవి కాదు. సో ఫొటోస్ ప్రింట్ తీసుకొని వాటి వెనకాల పేరు నెంబరు రాసుకొని ఇంత 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 బంచ్ ఫోటోలు, అంటే ఒక 4-5 స్టిల్స్ ఉంటాయి. అవి ఈచ్ స్టిల్లో ఒక 5 కాపీలు 6 కాపీలు సో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఆల్బమ్ కూడా కాదు, ఒక కవర్లోనే అవన్నీ పెట్టేసి అవి పట్టుకొని తిరిగేవాడిని. వెనకాల రాస్తాం కదా, ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏదో టెలిగ్రామ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తూ ఉంటాం. సో రాసినప్పుడు ఏమవుతుందంటే ఫోటో మీద ఫోటో పెడతాం కదా, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంక్తో రాస్తాం కదా, పెన్తో రాస్తాం కదా, ఆ ఇంక్ అంతా ఫోటోలు కంటిపోతుంటుంది. సో కొన్ని పాడైపోతుంటాయి. అంటే నేను అప్పటి నుంచి ఉన్నాను కాబట్టి, సో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి వచ్చింది. ప్రతిఫలం దక్కకపోతే ఈరోజు మీతో మీ ఎదురుగా కూర్చొని మాట్లాడను కదా. Hi, I'm Priyadarshi. Please subscribe to socialpost.news. Hi, I'm Kashish Vora. Please download Social Post app. Hi, I'm Sapthagiri. Please download Social Post app. Please subscribe to socialpost.news.